ఆ ప్రాంతం సాదా సీదా ప్రాంతం కాదు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నత స్థాయి అధికారుల సిబ్బంది రోజు వేలాది మంది సందర్శకులు వచ్చిపోయే ప్రాంతం అది విజయవాడలో ఉన్న సచివాలయ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు గుంటూరు నుంచి ఇటు విజయవాడ వరకు సచివాలయానికి వచ్చిపోతున్న బస్సులు వచ్చేంత వరకు ప్రయాణికులు అక్కడ ఉండేందుకు కనీసం నీడ కూడా లేకపోవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ నిర్మించిన రెండు బస్సు షెల్టర్లు ఉపయోగకరంగా లేకపోవడంతో చెట్ల కింద సేద తీర్చుకుంటున్నారు ఎదురెదురుగా రెండు చిన్నపాటి షెల్టర్లు నిర్మించిన ఒక షెల్టర్లో రెండు ఏసీలు కూడా బిగించారు అయితే ఆ రెండు కూడా పనిచేయక దిష్టిబొమ్మల్లా ఉన్నాయి ఈ షెల్టర్ చుట్టూ అద్దాలు బిగించడంతో అందులోకి గాలి ప్రవేశం లేక ప్రయాణికులు అందులో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో కనీసం బస్సు షెల్టర్ లేకపోవడం చూసేవారు ముక్కున వేలేసుకుంటున్నారు खाली कुंद सीट बस टाइम अमरावती सचिवालय सदर्शक ट्रांसपोर्ट सौकर्य सकाल लेन वन చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండకి వానకి తరవకుండా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం విజయవాడకి చాలా దూరంగా ఉండటం వలన ఇక్కడ కనీసమైన మినిమం సౌకర్యాలు కూడా బస్ షెల్టర్ కూడా సరైనది లేకపోవడం వలన నానా ఇబ్బంది పడుతున్నారు సందర్శకులందరూ కలిపి తక్షణమే దీనిపై ప్రభుత్వం చర్య గైకొని వెంటనే బస్ షెల్టర్లో తగిన ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాను